हेलो फ्रेंड्स अंदर की नमस्ते शुभ शुभ सायंकाल अंदर एलाउनारा बहुनारा ओके फ्रेंड्स नैन मुझे मंजी कविता वा वस्तना सो कविता स्टार्ट मुझे नैन मिम्मल रिक्वेस्ट मई सिंसियर रिक्वेस्ट यू ऑल इज प्लीज सब्सक्राइब मई चैनल एंड शेयर मई लाइक मई वीडियोस एंड क्लिक ऑन द बेल आइकॉन टू गेट नोटिफिकेशंस प्लीजी नैन क्रोगा यूट्यूबर काबट्टी నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు అది ఒక ఇన్స్పైరింగ్ గా ఉంటుంది నేను ఇంకా కొంత ఇంట్రెస్టింగ్ ఎంతూజియాస్టిక్ గా నేను ఇంకా కొన్ని వీడియోస్ చేయగలుగుతాను సో ఫ్రెండ్స్ మీరు నాకు హెల్ప్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ జనరల్ గా మన సమాజంలో చాలా మందిని చూస్తూ ఉంటాం కదా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నేను ఒకళ్ళని ప్రత్యేకంగా పాయింట్ అవుట్ చేయట్లేదండి జనరల్ గా మనిషి యొక్క నైజం ఎలా ఉంటుందనేది నేను చెప్తున్నాను ఇప్పుడు అవకాశం ఉన్నవాడు అవకాశం లేని వాడికి చేయూతనివ్వాలి సమాజంలో ఆ చేయూతనివ్వకపోతే కనుక ఎంతసేపటికి అవకాశం ఉన్నవాళ్లే పైకి వస్తూ ఉంటారు లేని వాళ్ళు తెలివితేటలు ఉన్నా వాళ్ళకి ఎంత ఐక్యూ లెవెల్స్ ఉన్నా ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా వాళ్ళు అక్కడే అణగదొక్కబడిపోతున్నారు చాలా వరకు అలాగే జరుగుతోంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మనందరము కూడా చేయి చేయి కలుపుదాము చేయూతనికి చేయూతని అందరికీ ఇద్దాము ఇచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్గా ప్రతి అంటే బడుగు వర్గాల వాళ్ళు కానీ ఎవరైనా సరేనండి బడుగు వర్గాల వాళ్ళు అంటే ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే అన్ని కులాలలో అన్ని మతాలలో కూడా ఉన్నారు బడుగు వర్గాల వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు సో అలాంటి వాళ్ళకి మనం చేయూత నిజమైన నీడెడ్ పర్సన్కి మనం చేయూతనిచ్చినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా లైఫ్లో ఒక మెట్టు పైకి ఎదిగేందుకు అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని మనం కలిగజేద్దాము సామాజిక దృక్పథంతో మనందరం కలిసి ఈ అవకాశాన్ని ఒక తోటి మనిషికి మనం కలిగజేద్దాము సో ఈ సందర్భంగా నేను చెప్పే కవిత ఏంటంటే నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక 3-4 ఇయర్స్ అవుతుంది 3 ఇయర్స్ అవుతుందండి నేను ఒక కవిత రాశాను 3 ఇయర్స్ కాదండి ఒక 4-5 ఇయర్స్ దాటిపోయింది అనుకుంటా ఒక కవిత నాకు సడన్గా స్పాంటేనియస్గా ఆ రోజున వచ్చింది నాకు ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ చూసిన తర్వాత ఏంటి ఇట్లా ఉంది పరిస్థితి అనేది ఇదిగోండి నేను ఒక పేపర్ మీద రాశాను ఆ రోజున ఆ పేపర్ నేను డైరీలో నోట్ చేసుకున్నాను కానీ ఇదిగో రాసిన పేపర్ ఇదేనండి అది అప్పుడెప్పుడో రాసిన పేపరు తర్వాత ఒక పార్ట్ రాసిన తర్వాత మళ్ళీ ఒకరోజు నేను ట్రైన్లో వెళ్తూ ఉన్న టైంలో దీన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సెకండ్ స్టాంజా కూడా రాయడం జరిగింది నాకు చాలా నచ్చింది నేను ఇది మీకు చెప్తున్నాను జస్ట్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి దీన్ని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఆల్ నా నేను చదువుతున్నాను బ్రతుకంతా బాధలతో గడిపేటి క్షణాలు వేదనతో బ్రతుకుబండి లాగేటి జనాలు బ్రతుకంతా బాధలతో గడిపేటి క్షణాలు వేదనతో బ్రతుకుబండి లాగేటి జనాలు జీవమున్న శవాలు కుంచిత జన సమూహాలు మారమన్న మార్చుకోరు ఆలోచన విధానాలు జీవమున్న శవాలు కుంచిత జన సమూహాలు మారమన్న మార్చుకోరు ఆలోచన విధానాలు చదువు కొరకు చేయూతని ఇవ్వలేని పిరికివాళ్ళు చదువు కొరకు చేయూతని ఇవ్వలేని పిరికివాళ్ళు పెళ్లి కొరకు చేస్తారు ఆర్భాటపు హడావిడ్లు పెళ్లి కొరకు చేస్తారు ఆర్భాటపు హడావిడులు చదువు కొరకు మీరు ఇచ్చే చేయూతతో సగటు మనిషి చేరుతాడు ఆర్థికంగా అత్యున్నత పురోగతికి చదువు కొరకు మీరు ఇచ్చు చేయూతతో సగటు మనిషి చేరుతాడు ఆర్థికంగా అత్యున్నత పురోగతికి పెళ్లి చేసి మనిషిపైన భారాన్ని పెంచకండి పెళ్లి చేసి మనిషిపైన భారాన్ని పెంచకండి యోచనతో సరి అయిన భవితను సమకూర్చండి పెళ్లి చేసి మనిషిపైన భారాన్ని పెంచకండి యోచనతో సరి అయిన భవితను సమకూర్చండి బ్రతికి ఉన్న నాడు లేవు బలుసాకులు మనిషికి బ్రతుకు అంతమైతే భోజనాలు ఆత్మశాంతికి బ్రతికి ఉన్ననాడు లేవు బలుసాకులు మనిషికి బ్రతుకు అంతమైతే భోజనాలు ఆత్మశాంతికి శవాలకు పూల హారాలు మేళాలు తతంగాలు సవాలుగా చేస్తారు పరులమెప్పు కోరువారు శవాలకు పూల హారాలు మేళాలు తతంగాలు సవాలుగా చేస్తారు పరులమెప్పు కోరువారు బ్రతికి ఉండగా మనిషికి చేసేదే మేలండి జీవమంతమయ్యాక చేస్తే అది వృధయండి బ్రతికి ఉండగా మనిషికి చేసేదే మేలండి జీవమంతమయ్యాక చేస్తే అది వృధయండి ఇదండి నా కవిత సో డియర్ ఫ్రెండ్స్ నా ఆలోచన మీకు అర్థమైందనుకుంటాను నాకు వచ్చిన థాట్లో నేను ఎంత అంటే చాలా ఫీల్ అయ్యి నేను రాసిన కవిత ఇది ఇలా చాలామంది ఇలాగే చేస్తున్నారండి కాబట్టి దయచేసి మనిషి ఉండగా మనిషికి విలువ ఇవ్వండి మనిషి పోయిన తర్వాత కాదు మనిషి సాటి మనిషికి చేయితనివ్వండి వాళ్ళని పైకి తీసుకొద్దాము మనకు చేరిన ఇంట్లో మనం సహాయం చేద్దాము దేవుడు మనకి అందరికీ కూడా అటువంటి ఆర్థిక స్తోమతని శక్తిని కలుగజేయాలని ప్రార్థిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ అండ్ ప్లీజ్ అండి నా వీడియోస్ని
ना चैनल ने सब्सक्राइब चेसुकोनी वीडियोस ने लाइक चेयंडी थैंक यू बाय बाय सी यू ऑल